వర్షాలు తగ్గడంతో వైరల్ ఫీవర్స్, డెంగ్యూ కేసులు భారీ సంఖ్యలో పెరిగాయి. వాంతులు, విరోచనాలు, హై ఫీవర్స్ తో ఇబ్బంది పడుతున్న జనం హాస్పిటల్కు క్యూ కడుతున్నారు. రోజుకి 600 వరకు ఉండే ఓపీ 2 వారాల నుంచి 1200 దాటుతోందని గోల్కొండ హాస్పిటల్ సిబ్బంది అంటున్నారు. గోల్కొండ ఏరియా హాస్పిటల్ నుంచి వైరల్ ఫీవర్స్, డెంగ్యూ కేసులకు సంబంధించి మరింత సమాచారం కావ్య అందిస్తారు. ఇట్లా మళ్ళీ వైరల్ ఫీవర్ స్టార్ట్ అయిపోయినాయి. వర్షాలు పడి తగ్గిన వెంటనే సీజనల్ వ్యాధులు అనేది సర్వసాధారణంగా స్టార్ట్ అవుతాయి. కానీ ఈసారి మాత్రం అటు గోల్కొండ ఏరియా హాస్పిటల్ కావచ్చు, ఇటు ఫీవర్ హాస్పిటల్ మాత్రం ఓపీతో కిక్కిరిసిపోతుంది. ఇక ప్రజెంట్ నేను గోల్కొండ ఏరియా హాస్పిటల్లో ఉన్నా. ఇక్కడ ఎవ్రీడే ఓపీ మనకు చూస్తుంటే 650 to 700, 720 వరకు ఉంటుంది. కానీ ఇప్పుడు ఎగ్జామ్ 1000 పైనే పెరిగింది. దాదాపు 1100 to 1150 వరకు కూడా డైలీ ఓపీ కేసెస్ వస్తున్నాయి. సో మెయిన్గా ఇట్లాంటి కేసెస్లో వైరల్ ఫీవర్స్ అండ్ డెంగ్యూ కేసెస్ ఎక్కువ ఉన్నాయి. మరి వైరల్ ఫీవర్ బారిన పడకుండా ఉండాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ దాంతోపాటు డెంగ్యూ నుంచి బయటపడాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇక సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893699 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ప్రజెంట్ మనతోటి గోల్కొండ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. క్లైమేట్ పైన డిపెండెంట్ ఉందా, పరిస్థితి ఎట్లా ఉంది? రీసెంట్ కాలం నుంచి ఒక 2-3 వీక్స్ నుంచి వైరల్ ఫీవర్స్ ఎక్కువ అవ్వడము, అంటే జనరల్ ఓపీ మనకు 700 to 800 ఉంటే, ఈ మధ్య కాలంలో సిన్స్ 3 to 4 వీక్స్ 1100 to 1200 దాకా కూడా ఓపీ నడుస్తుంది. అండ్ ఓపీ ఈజ్ రన్నింగ్ కంటిన్యూస్లీ. అవర్ పీపుల్ గివింగ్ సర్వీసెస్ టు ఆల్ పేషెంట్స్ హూ ఎవర్ ఈస్ కమింగ్ టు ద ఏరియా హాస్పిటల్ గోల్కొండ. అయితే పెరిగింది, ఎక్కువ కేసెస్ ఏవి వస్తున్నాయి? వైరల్ ఫీవర్స్, డెంగ్యూస్, మలేరియా, టైఫాయిడ్స్, ఇట్లా ఎన్నో రకరకాలు ఉంటాయి. సో ప్రజెంట్ ఎట్లాంటి ఎక్కువ ఐడెంటిఫై అవుతున్నాయి మీకు పేషెంట్స్? ఎక్కువ ఐడెంటిఫై కేసెస్ వైరల్ ఫీవర్స్. మా వైరల్ ఫీవర్లో సిమ్టమ్స్ మనం యూజువల్లీ డే 1, డే 2, డే 3 హై గ్రేడ్ ఫీవర్ ఉండడము, దాంతోపాటు జలుబు, దగ్గు, గొంతులో నొప్పి, ఇటువంటి సిమ్టమ్స్ ఎక్కువ కనబడుతున్నాయి పేషెంట్.